హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫర్గెట్ మీ నాట్ ఇది 2015లో వచ్చిన జపనీస్ రొమాంటిక్ డ్రామా. మంచి ఫీల్ ఉంటుంది మూవీ, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, నేను ఇంకా వీడియోస్ చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళలో 88% మంది సబ్స్క్రైబే చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే తకాసి అనే కుర్రాడు కనిపిస్తాడు. తను తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కొంతసేపటికి తన ఫ్రెండ్స్ వస్తారు. ఈరోజు వాళ్ళకి లాస్ట్ డే ఎగ్జామ్ అయి ఉంటుంది. ఆ తర్వాత నుంచి అందరూ కాలేజీకి వెళ్తూ ఉంటారు. ఇక తర్వాత తన ఫ్రెండ్స్ రాగానే తన ఫ్రెండ్స్తో తర్వాత ఏం చేయాలి అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. తర్వాత తకాసి ఇంటికి వస్తాడు. అలా ఏదో తీసుకుందామని అలా నైట్ ఇంటి నుంచి సైకిల్పై వెళ్తూ ఉంటాడు. అప్పుడే మధ్యలో ఒక అమ్మాయి సైకిల్కి తగిలి కింద పడిపోతుంది. అలా తగిలినప్పుడు ఆ అమ్మాయి లాకెట్ కింద పడిపోతుంది. దాన్ని తకాసి పైకి తీసి ఆ అమ్మాయికి ఇస్తాడు. నేను తొందరలో ఉన్నాను, అందుకే తగిలించాను, నన్ను క్షమించు అంటాడు. అలాగే మీ పేరేంటి, ఎక్కడుంటారు అని అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా తన లాకెట్ తీసుకొని అక్కడ నుంచి పారిపోతుంది. తర్వాత రోజు స్కూల్లో తకాసి ఇదే విషయాన్ని తన ఫ్రెండ్కు చెప్తాడు. దానికి ఆ ఫ్రెండ్ కూడా అమ్మాయిని ఎప్పుడైనా చూసావా అంటాడు. అప్పుడు తకాసి, అప్పుడప్పుడు నేను చూస్తున్నట్టే అనిపించింది, కానీ గుర్తులేదు నాకు. చాలా అందంగా ఉంది, మొదటి చూపులోనే లవ్లో పడిపోయాను, కానీ ఎవరు అనేది మాత్రం నాకు అస్సలు తెలియడం లేదు అంటాడు. అప్పుడే తకాసి అదే అమ్మాయి పక్కన వెళ్ళడం చూస్తాడు. వెంటనే తనను ఫాలో చేస్తూ వెళ్తాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు మా స్కూల్లోనే చదువుతావా, నాకెప్పుడు కనిపించలేదు, మళ్ళీ రాత్రి విషయం గురించి మాట్లాడుతూ సారీ చెప్పి తన పేరు అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఏం మాట్లాడకుండా తకాసి ఇంతకుముందే పరిచయం ఉన్నట్టు తన చెయ్యి పట్టుకొని బేస్బాల్ కోర్టుకి తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, నా మనసు బాగోలేనప్పుడల్లా ఇక్కడికే వస్తాను అంటుంది. దానికి తకాసి, నువ్వు నిజంగా క్లాస్ డీలో ఉంటావా, నేను ఎప్పుడు నిన్ను చూడలేదు అంటాడు. దానికి ఆ అమ్మాయి, నువ్వు క్లాస్ సీలో ఉంటావు కదా, అయినా ఇక్కడ చాలా క్లాస్ సీలు ఉన్నాయి కదా, అందుకే నువ్వు నన్ను చూసి ఉండవు అంటుంది. తకాసి మళ్ళీ తన పేరు అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి, నాకు మూడు దొబ్బింది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఒకరోజు తకాసి క్లాసును పూర్తి చేసుకుని బయటకు వస్తాడు. అప్పుడే ఆ అమ్మాయి తన ఎదురుగా నిలబడి నవ్వుతూ ఉంటుంది. తకాసి కళ్ళకి తను ఒక దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి వచ్చి తకాసిని తనతో పాటు ఒక ప్లేస్కు తీసుకుని వెళ్తుంది. ఆ ప్లేస్ నుంచి చూస్తే మొత్తం సిటీ కనిపిస్తుంది. అక్కడ నుంచి చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది సిటీ. అప్పుడు తకాసి, నేను ఈ చుట్టుపక్కలే ఉంటాను, కానీ ఈ ప్లేస్ గురించి నాకు ఎప్పుడు తెలియలేదు అంటాడు. వెంటనే, నా పేరు తకాసి, క్లాస్ సిలో ఉంటాను. నీ క్లాస్ డి కదా, నీ పేరేంటి అంటాడు. దానికి అమ్మాయి, నా పేరు చెప్పినా నువ్వు అసలు గుర్తుపెట్టుకోవు, అయినా ఆ పేరుతో నన్ను మళ్ళీ పిలవకూడదు అంటుంది. అలా అని ప్రామిస్ చెయ్యి అంటుంది. తకాసి అలాగే ప్రామిస్ చేస్తాడు, నీ పేరు ఎప్పుడు మర్చిపోను అని. దానికి ఆ అమ్మాయి తన పేరు అజుషా అని చెప్తుంది. వెంటనే మళ్ళీ తకాసితో, నాకు బాగా ఆకలి వేస్తుంది అంటుంది. అప్పుడు తకాసి అజుషాని తన ఫ్రెండ్ రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. అక్కడ అజుషాని బయటనే ఉండమని తన కోసం స్పెషల్ ఫుడ్ని ఆర్డర్ చేయడానికి లోపలికి వెళ్తాడు. అలా ఫుడ్ ఆర్డర్ చేసి బయటకు వచ్చి చూస్తే అజుషా ఉండదు. ఏం చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందని చాలా ఆలోచిస్తూ ఉంటాడు తకాసి. తర్వాత రోజు తకాసి దగ్గరికి తన ఫ్రెండ్ కేన్ వస్తుంది. అలా ఇద్దరు కలిసి కాఫీ తాగడానికి వెళ్తారు. అప్పుడే కేన్ వాష్రూమ్ కోసం వెళ్తుంది. సడన్గా తన ముందుకి అజుషా వస్తుంది. తకాసిని చూస్తూ, నువ్వు నన్ను మర్చిపోయావా అంటుంది. దానికి తకాసి, ఏం మర్చిపోలేదు, నీ పేరు అజుషా, నాకు మొత్తం గుర్తుంది అంటాడు. అది వినగానే అజుషా హ్యాపీగా ఫీల్ అయ్యి రాత్రికి చెప్పకుండా వెళ్ళినందుకు క్షమించు అంటుంది. అప్పుడే కేన్ రావడం చూసి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది అజుషా. అప్పుడు తకాసి కూడా కేన్తో, నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తు వచ్చింది, మళ్ళీ కలుస్తాను అని అజుషా వెనకే వెళ్తూ ఉంటాడు. అప్పుడు అజుషా, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. దానికి తకాసి, తన పేరు కేన్, నా ఫ్రెండ్, తను క్లాస్ డీలో ఉంటుంది, నీ క్లాసే కదా, నీకు గుర్తులేదా అంటాడు. అప్పుడు అజుషా, నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చింది అంటుంది. వెంటనే తకాసి, నీ నంబర్ కానీ ఇమెయిల్ ఐడి కానీ ఉంటే ఇవ్వు, ఇద్దరం మాట్లాడుకోవచ్చు అంటాడు. అప్పుడు అజుషా, నా దగ్గర ఫోన్ లేదు, అలాగే మెయిల్ కూడా లేదు అంటుంది. దానికి తకాసి, మరి మళ్ళీ కలవాలనుకుంటే ఎలా అంటాడు. అప్పుడు అజుషా, మనం ఇప్పటివరకు ఎలా అనుకోకుండా కలిశామో అలాగే కలుస్తూ ఉంటాము, నేను ఎప్పుడైతే నేను చూస్తానో నాకు లాటరీ టికెట్ తగిలినంత ఆనందంగా ఉంటుంది అంటుంది. అది వినగానే తకాసి, ఇదేం పోలిక అన్నట్టు అర్థం కానట్టు చూస్తూ ఉంటాడు. కానీ అజుషాని మాత్రం మస్తు ప్రేమిస్తూ ఉంటాడు. తర్వాత ఒకరోజు తకాసి తన ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్తాడు. అక్కడికి సడన్గా అజుషా కూడా వస్తుంది. తకాసి తనని రమ్మని ఉంటాడు. అప్పుడు కేన్ వచ్చి, ఈ అమ్మాయిని కూడా మాకు పరిచయం చెయ్యి అంటుంది. దానికి తకాసి, మేము ఇప్పుడిప్పుడే ఫ్రెండ్స్ అయ్యాము, తన పేరు అజుషా, థర్డ్ ఇయర్ చదువుతుంది అంటాడు. అప్పుడు కేన్, ఏ క్లాస్లో ఉంటావు నువ్వు అంటుంది. దానికి అజుషా, క్లాస్ డి అంటుంది. ఆ మాట వినగానే కేన్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. మేమందరం క్లాస్ డిలోనే ఉంటాము, మరి నువ్వెప్పుడు మాకు కనిపించలేదేంటి అంటారు. నువ్వెవరు అసలు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటారు. దాంతో అజుషా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి తకాసి కూడా తన వెనకే వెళ్తూ ఉంటాడు. అప్పుడు అజుషా తకాసిని చూసి, నువ్వు పిలిచావనే నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను చూడాలని అంటుంది. నాతో ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను చూసిన కొంతసేపటికే మర్చిపోతారు, నేను నిజంగా థర్డ్ ఇయర్ క్లాస్ డిలోనే ఉంటాను అంటుంది.
దానికి తకాసి, మరి కేన్ కూడా క్లాస్ డీనే కదా, నీ గురించి తనకి తప్పకుండా తెలిసి ఉండాలి కదా అంటాడు. దానికి అజుష, నిజమే కానీ క్లాస్లో ఉన్న వాళ్ళకి నేను గుర్తు ఉండను, వాళ్ళకి అన్నీ గుర్తుంటాయి కానీ వాళ్ళ జ్ఞాపకాల్లో నేను మాత్రం ఉండను, ఇలాగే ప్రతి ఒక్కరు నన్ను మర్చిపోతారు, అందుకే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా మాట్లాడుతూ ఉంటాను అంటుంది. దానికి తకాసి, ఇలా కూడా అవుతుందా అంటాడు. అప్పుడు అజుష, మనం ఎప్పటి నుంచో తెలుసో, నీకేమైనా గుర్తుందా అంటుంది. అప్పుడు హా గుర్తుంది అంటాడు తకాసి. దానికి అజుష, నీకు గుర్తుంది అంటే అందరికంటే నువ్వు చాలా స్పెషల్ అంటుంది. అప్పుడు తకాసి, ఇలాంటి పిల్లలాట వేషాలు ఎవరు నమ్మరు, నాకైతే ఇలాంటి వాటిపై అస్సలు నమ్మకం లేదు, ఇలా ఎవరు ఒక వ్యక్తిని మర్చిపోరు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తర్వాత రోజు తకాసి క్లాస్లో తన ఫ్రెండ్తో నిన్న అజుష గురించి జరిగిన విషయాన్ని చెప్తాడు. దానికి తన ఫ్రెండ్ అజుష ఎవరు అంటాడు. అది వినగానే తకాసికి అజుషని మాటలపై నమ్మకం వస్తుంది. నిన్న తనని కలిసిన ఫ్రెండే ఎవరు అనడంతో వెంటనే తన సైకిల్పై అజుష క్లాస్కి వెళ్తాడు. అలా క్లాస్కి వెళ్ళి లిస్ట్ చూస్తాడు, అందులో అజుష పేరు ఉంటుంది. అక్కడే అజుష టేబుల్పై ఒక నోట్బుక్ కూడా ఉంటుంది, దానిపై కూడా అజుష అని రాసి ఉంటుంది. అప్పుడే అక్కడికి క్లాస్ టీచర్ వస్తాడు. వెంటనే తకాసి టీచర్ దగ్గరికి వెళ్ళి, ఈ క్లాస్లో అజుష అనే పేరు మీద అమ్మాయి ఉందా అంటాడు. అప్పుడు టీచర్, లేదు, ఆ పేరుతో ఏ అమ్మాయి ఈ క్లాస్లో లేదు అంటాడు. అది వినగానే అసలు ఏం అర్థం కాదు తకాసికి. వెంటనే అజుషని కలవడానికి వెళ్తాడు, కానీ తను ఎక్కడ కనిపించదు. అసలు తనని ఎలా కలవాలో దారి ఉండదు తనకి. మొత్తం వెతికి బాధగా ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడే అజుష ఒక్కతే రోడ్డు పైన కూర్చొని ఉంటుంది. అలా తన దగ్గరికి తకాసి వెళ్ళి, నిన్న నీతో అలా అన్నందుకు క్షమించు, అయినా ఈ విషయం గురించి నాకు నమ్మకం రావడం లేదు అంటాడు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఇలా ఎందుకు ఉన్నావు అంటాడు. దానికి అజుష, నీకు చిన్నప్పుడు టీచర్ గుర్తుందా, లేదంటే చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవరైనా గుర్తున్నారా, మనం వాళ్ళని రోజు చూస్తుంటాం కానీ రోజులు గడిచే కొద్దీ అందరినీ మర్చిపోతూ ఉంటాం, నా పరిస్థితి కూడా ఇలాంటిదే, కానీ నన్ను చూసిన వాళ్ళు కొన్ని గంటల్లోనే మర్చిపోతూ ఉంటారు, అందరూ ఏదో విధంగా చనిపోతూ ఉంటారు, యాక్సిడెంట్ వల్ల, వ్యాధుల వల్ల, కానీ అలా ఎవరూ చనిపోకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉందా, అలాగే నా విషయంలో కూడా, నా జీవితంలో ఇలా ఎందుకు అవుతుందో అని నాకే తెలియడం లేదు, అందుకే నాకున్న ప్రాబ్లం గురించి ఆలోచించడమే మర్చిపోయాను అంటుంది. అప్పుడు తకాసి, నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను, నీకు మాట ఇస్తున్నాను, ఏది ఏమైనా నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని తనని హగ్ చేసుకుంటాడు. అజుష కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తర్వాత నుంచి తకాసి అజుషని మర్చిపోకుండా ఉండడానికి ప్రతి నోట్బుక్ పేజీపై అజుష పేరుని రాస్తూ ఉంటాడు. తర్వాత తకాసి అజుషతో, ఆ రోజు రాత్రి సైకిల్పై వెళ్తున్నప్పుడు నువ్వు నాకు తగిలావు కదా, ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు అంటాడు. దానికి అజుష, ఆ రోజు నేను డీవీడీ ప్లేయర్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళాను, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నన్ను అందరూ మర్చిపోతుంటారు, అందుకే అవే నా కాలక్షేపం అంటుంది. అప్పుడు తకాసి కూడా, నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం అంటాడు. అప్పుడే తకాసికి అనిపిస్తుంది, నేను ఎప్పటికైనా అజుషని మర్చిపోవచ్చు అని. అందుకే అజుషని అప్పటి నుంచి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అజుష ప్రతి విషయాన్ని కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు, తన జ్ఞాపకాల నుంచి తను ఎప్పటికీ వెళ్ళిపోకూడదు అని. అజుష కూడా తకాసి అంటే చాలా ఇష్టపడుతుంది, అందుకే తకాసికి చేయిపోయే ఒక స్టిక్కర్ కూడా పెడుతుంది, ఎప్పుడు తనని గుర్తుంచుకోవాలి అని. తర్వాత తకాసి అజుషని తన ఇంటికి డిన్నర్కు తీసుకువెళ్తాడు. తకాసి ఇంట్లో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, చెల్లి ఉంటారు. ఆ డిన్నర్ తర్వాత అజుష తకాసికి చెప్తుంది, నలుగురు ఉన్న ఫ్యామిలీ నిజంగా బాగుంటుంది, నేను చిన్నప్పుడు మా నాన్నతో కలిసి ఉండేదాన్ని అంటుంది. అప్పుడే తకాసి, సెప్టెంబర్ 1 రాబోతుంది, నాకు తెలుసు ఆ రోజు నీ బర్త్డే అని, నువ్వు ఎక్కడైతే హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నావో ఆ పేరు చెప్పు, ఆ రోజు అక్కడికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాము అంటాడు. అది వినగానే అజుష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, వెంటనే లవర్ హిల్స్కి వెళ్దాము అని చెప్తుంది. తర్వాత తకాసి అజుషని వదిలి ఇంటికి వచ్చాక తన వీడియోసే చూస్తూ ఉంటాడు తనని మర్చిపోకుండా ఉండడానికి. కానీ ఈసారి తకాసి అజుషని తెల్లారగానే మర్చిపోతాడు. తన బుక్లో ఉన్న పేరుని చూసి, అసలు ఈ పేరెందుకు రాశాను, ఈ అమ్మాయి ఎవరు అనుకుంటూ ఉంటాడు, తనని పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. అప్పుడే తన ఫోన్లో అలారం వస్తుంది, అందులో అజుషని కలవడానికి టైం అలర్ట్ పెట్టుకునే ఉంటాడు. కానీ రోజు రోజుకి అజుషని మర్చిపోతూ ఉంటాడు తకాసి, అందుకే వీడియో చూస్తూ తనని కలుస్తూ ఉంటాడు. అలా కలిసినప్పుడు అజుష అంటుంది, నెక్స్ట్ వీక్ నువ్వు ఖాళీనా అని అడుగుతుంది. కానీ తకాసి నెక్స్ట్ వీక్ సెప్టెంబర్ 1 అని, ఆ రోజు అజుష బర్త్డే అని మర్చిపోయి ఉంటాడు. అప్పుడే అజుష మళ్ళీ గుర్తు చేస్తూ, ఆ రోజు మనం లవర్స్ హిల్స్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకో అంటుంది. అలా తర్వాత తకాసి స్కూల్ కంప్లీట్ చేసుకుని వస్తూ ఉన్నప్పుడు తన దగ్గరికి కేన్ వస్తుంది, తనతో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పుడే తనకి అలర్ట్ కూడా వస్తుంది, ఈరోజు అజుషని కలవడానికి డేట్ మార్క్ చేసుకుని ఉంటాడు, కానీ కేన్ వల్ల దాన్ని మర్చిపోతాడు. అలా బయట కూర్చొని కేన్ తకాసి మాట్లాడుకుంటూ ఉంటారు. కేన్కి తకాసి అంటే ఇష్టం ఉంటుంది, అందుకే తనని ప్రపోజ్ చేస్తుంది. కానీ తకాసి నో చెప్తాడు, ఎందుకంటే తను అజుషని మర్చిపోయినా కూడా మనసులో తననే లవ్ చేస్తూ ఉంటాడు కాబట్టి. తర్వాత ఇక్కడ అజుష తనకి తకాసి ఇంకా రాకపోవడంతో తనని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ తకాసి కలవడు, వాళ్ళ చెల్లి కలుస్తుంది.
వాళ్ళతో కలిసి డిన్నర్ చేసినా కూడా తకాసి వాళ్ళ చెల్లి అజుషాని పూర్తిగా మర్చిపోయి ఉంటుంది. అందుకే మళ్ళీ ఫస్ట్ నుంచి పరిచయం చేసుకుంటుంది అజుషా. నీకు తెలుసా తకాసి క్లాస్ అయిపోయాక ఎక్కడికి వెళ్తాడో అంటుంది. దానికి తకాసి సిస్టర్ లేదు నాకు అంతగా తెలియదు అంటుంది. అలా ముందుకు వెళ్లి అజుషా తకాసి బెడ్రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అలా బెడ్రూమ్ లో మొత్తం చూసి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపల గోడలపై మొత్తం అజుషా ఫోటోసే పెట్టి ఉంటాడు. పెద్ద పెద్ద అక్షరాలతో అజుషా పేరుని రాసి ఉంటాడు. ఎందుకంటే ఏ విధంగా అయినా అజుషాని మర్చిపోకుండా ఉండడానికి. తర్వాత రాత్రికి తకాసి రూమ్ కి వస్తాడు. తను కేన్తో మాటల్లో పడి పూర్తిగా అజుషాని మర్చిపోయి ఉంటాడు. ఇక తన చేయికి ఉన్న స్టిక్కర్ ని కూడా ఇదేలా వచ్చింది చేయికి అన్నట్టు దాన్ని కూడా తీసేస్తాడు. అలా పూర్తిగా అజుషాని మర్చిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ పేరుతో ఒక అమ్మాయి తన లైఫ్ లో ఉంది అన్న సంగతి కూడా పూర్తిగా మర్చిపోతాడు. అలా ఒక రోజు తకాసి ఫ్రెండ్ వచ్చి మన పాత ఫోటోస్ ఉంటే నాకు కావాలరా అంటాడు. దానికి తకాసి నా ల్యాప్టాప్ లో ఉన్నాయి ఇస్తాను అంటాడు. అలా తకాసి ఇంటికి వెళ్తాడు. అలా తన ల్యాప్టాప్ ని ఆన్ చేయగానే షాక్ అవుతాడు. అందులో ఉన్న ప్రతి ఫోల్డర్ అజుషా పేరుతోనే ఉంటాయి. ప్రతి దాంట్లో అజుషాకి సంబంధించిన వీడియోసే ఉంటాయి. ఒక వీడియోలో తకాసి అజుషాకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ రోజు అజుషా బర్త్డే ఉంటుంది. ఆ గిఫ్ట్ లో ఒక లాకెట్ ఉంటుంది. ఇక్కడే మనకి అందరికీ పెద్ద షాకింగ్ విషయం తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్నారు. సినిమా స్టార్టింగ్ లో తకాసి అజుషాని సైకిల్ తో గుద్దినప్పుడు అజుషా లాకెట్ కింద పడుతుంది కదా, ఆ లాకెట్ తకాసినే అజుషాకి ఇచ్చి ఉంటాడు. వాళ్ళు అంతకు ముందు నుంచే లవ్ లో ఉంటారు. కానీ అందరిలాగే తకాసి కూడా అజుషాని మర్చిపోయి ఉంటాడు. అందుకే తను కలిసిన ప్రతిసారి కొత్తగా పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అయినా వాళ్ళ ప్రేమ నిజమైంది కాబట్టి ఏదో విధంగా కలుస్తూ ఉంటారు వాళ్ళు. ఇలాగే కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది. అప్పుడే తకాసి ఫోన్ లో అలారం అవుతుంది. ఈ రోజు సెప్టెంబర్ 1 అయి ఉంటుంది. అజుషా బర్త్డే అయి ఉంటుంది. మళ్ళీ తకాసి అజుషాని మర్చిపోయినందుకు అజుషా ఏడుస్తూ తకాసికి ఒక వీడియోని సెండ్ చేస్తుంది. అందులో అజుషా అంటుంది, నువ్వు నాకు మాట ఇచ్చావు మర్చిపోను అని, కానీ అందరిలా నువ్వు కూడా నన్ను మర్చిపోయావు. నేను ఇలా అందరిలా కాకుండా వేరేలా బతుకుతున్నాను అంటే నాదే ఏదైనా తప్పు ఉంటుంది. నేను నీ ఎదురుగా వచ్చిన ప్రతిసారి కొత్తగా పరిచయం చేసుకునే ధైర్యం నాకు లేదు. ప్రతిసారి నువ్వు ఎవరో కొత్త వాళ్ళని చూసినట్టు నన్ను చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. నాకు ఏడుపు ఆగడం లేదు. నువ్వే నా జీవితం అనుకున్నా. నీ జ్ఞాపకాల నుంచి ఎప్పుడు వెళ్ళిపోవద్దు అనుకున్నా. జీవితాంతం నీ దగ్గరే ఉండాలనుకున్నా. కానీ అందరిలాగే నువ్వు నన్ను మర్చిపోయావు అంటుంది. అది చూడగానే తకాసికి గుర్తుకు వచ్చి వెంటనే తన సైకిల్పై అజుషాని కలవడానికి వెళ్తూ ఉంటాడు. తన పేరుని పలుకుతూ ఉంటాడు మర్చిపోకుండా ఉండడానికి. అప్పుడే సడన్ గా అజుషా తనకు ఎదురుగా వస్తుంది. తను తకాసికి గుర్తు ఉన్నానో లేదో తెలుసుకోవడానికి తకాసితో నన్ను అజుషా పంపించింది అని వేరే అమ్మాయిలా పరిచయం అవుతుంది. అప్పటికే తకాసి అజుషాని మర్చిపోయి ఉంటాడు. అందుకే తను ఎక్కడ ఉంది నేను తనని కలవాలి అంటాడు. ఎందుకంటే అజుషా పేరు మాత్రమే తనకు గుర్తుంటుంది, ఫేస్ గుర్తు ఉండదు. ఎందుకంటే ఆ పేరును పలుకుతూ వచ్చాడు కాబట్టి. అది వినగానే అజుషా తను వెళ్ళిపోయింది ఇంకెప్పటికీ రానని చెప్పింది. కానీ తను నీకు థ్యాంక్స్ చెప్పమంది అంటుంది. అలా చెప్పి అజుషా బాధతో ఈ ప్రపంచంలో నా కోసం ఒకరు కూడా లేరు అని, ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన వాడు కూడా తనని మర్చిపోయాడు అని అలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తకాసి మాత్రం అక్కడే కూర్చొని ఉంటాడు. తనకి పేరు మాత్రం గుర్తుంటుంది. అందువల్ల ఆ పేరునే పిలుస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫోన్ కింద పడిపోతుంది. ఆ ఫోన్ వెనుక తనది అజుషాది ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూడగానే తకాసికి అర్థమవుతుంది అజుషా ఎవరో కాదు, తన ఇప్పటి వరకు తన ముందు మాట్లాడిన అమ్మాయే అని. వెంటనే పిచ్చివాడిలా తన పేరు పెట్టి గట్టిగా అజుషా అజుషా అంటూ ఏడుస్తూ రోడ్డుపై పరిగెడుతూ ఉంటాడు. తను పిలుస్తూ ఉంటాడు. కానీ అప్పటికే అజుషా శాశ్వతంగా తకాసి లైఫ్లోంచి వెళ్ళిపోయి ఉంటుంది. అలా మూవీ ముగుస్తుంది. మన జీవితంలో కూడా ప్రతి ఒక్కరిని మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఏదో ఒకరోజు వాళ్ళని మర్చిపోయినందుకు మనం తప్పకుండా బాధపడతాం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.